హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఒక న్యూ డిజైన్ స్టార్ట్ చేస్తానండి. ఆల్రెడీ హాఫ్ నెక్ అయితే వేసేసింది, ఇటు ఇప్పుడు ఇంకో హాఫ్ నెక్ వేస్తుంది అనమాట. ఇదేంటంటే త్రీ పార్ట్స్గా ఉందన్నమాట నెక్. నేను దాన్ని సెట్ చేసుకుని ఇలా వేస్తున్నాను. డిజైన్ అయితే చూడండి, అసలు ఎంత బాగుందో ఫినిషింగ్. ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి, బ్లూ, నేవీ బ్లూ అండ్ ఇది లైట్ గోల్డ్ జరీ అనమాట. ఇప్పుడు చాలా వరకు లైట్ గోల్డ్ జరీ బాగా వస్తున్నాయండి. నేను చాలా వరకు ఇప్పుడు వేసిన డిజైన్స్లో నాకు లైట్ గోల్డే ఎక్కువగా కనిపించాయి అనమాట. ఇప్పుడు ఇది కూడా ఒక ట్రెండింగ్ లాగా, కాపర్ జరీ ఒక ట్రెండింగ్ లాగా వస్తే ఇప్పుడు ఇది కూడా ఎక్కువ శారీస్కి లైట్ గోల్డ్ అన్నది వస్తుందన్నమాట. చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్, అసలు నీట్గా వచ్చింది. ఇది లెఫ్ట్ రైట్ వేసుకున్నాక సెంటర్ పార్ట్ వేస్తుంది అండ్ బూటీస్ కూడా సెట్ చేసేది ఇంటి నేను. అలాగే ఈరోజు వీడియోలో నేను దారాల గురించి కూడా మీద షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా కుట్టాల్సిన బ్లౌజెసేనండి. ఈ బ్యాగ్ నిండా కుట్టాల్సినవి అన్నమాట. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే మీకు త్రీ ఆప్షన్స్ వస్తాయి. త్రీ ఆప్షన్స్లో ఆల్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి. అయితే చూడండి, నేను వాడే థ్రెడ్స్ అన్నవి ఎక్కువగా విస్కోస్ థ్రెడ్సేనండి. దగ్గరగా చూపిస్తాను మీకు. ఇది పాలిస్టరే కానీ మనకి రాయల్ మీద ఇది బెటర్గా ఉంటుందండి. ఇది జీవీ కంపెనీ అని, రాయల్ థ్రెడ్ మీద ఇది కాస్త బెటర్ అనే చెప్పాలి. ఇప్పుడు జీవీ కంపెనీ అన్ని చోట్ల మనకి అవైలబుల్గా ఉంటున్నాయి. రాయల్ మనం ఎంత తగ్గించుకుంటే అంత బెటర్ అండి, రాయల్ కోన్స్. దీనివల్ల కూడా మిషన్ నాది ప్రాబ్లం వచ్చిందండి, అందుకే ఎక్కువగా నేను విస్కోస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను. ఈ విస్కోస్ థ్రెడ్ కూడా మనకి స్మూత్ ఫినిషింగ్ ఇస్తుందండి. అలాగే ఇవి నేను గుంటూరు వెళ్ళినప్పుడు ఎక్కువగా తెచ్చేసుకుంటాను. ఇక్కడ మనకు మాకైతే వైజాగ్లో దొరకవు, అందుకే నేను గుంటూరు వెళ్ళినప్పుడు కొంచెం బల్క్గా తెచ్చేసుకుంటాను. అన్ని కలర్స్ కూడాను ఇంకా ఉన్నాయి, ఇంకా లోపల కూడా నేను సెట్ చేశాను. ఎందుకంటే మనం పద్దాకా వెళ్ళాం కదా, మనం వెళ్ళినప్పుడు తెచ్చేసుకొని ఇలా స్టోర్ చేసుకోవాలి. ఇక్కడ వైజాగ్లో జీవీ అండ్ రాయల్, రాయల్లో కూడా విస్కోస్ రేట్స్ ఉన్నాయి కానీ అవి పెద్దగా ఎక్కువ షేడ్స్ దొరకవు మనకి. అందుకే ఇంకా తప్పదు అనుకున్నప్పుడు నేను ఇవి తీసుకొని తెచ్చుకొని వాడతాను. లేదు అంటే మ్యాచింగ్స్ మనకి కరెక్ట్గా సూట్ అయినాయి అనుకుంటే విస్కోస్ అసలు బెస్ట్ ఆప్షన్ అండి మనకి మిషన్. అలాగే బాబిన్స్ కూడా, బాబిన్ థ్రెడ్ కూడా నేను ఫస్ట్లో తెలియక ఇలా రెడీమేడ్ బాబిన్స్ పెట్టేసి వాడేశాను. ఇవి ఎంత గట్టిగా ఉంటాయంటే థ్రెడ్ ఎంత తెంపినా తెగవన్నమాట. ఇంకా దీనివల్ల నా మిషన్ అయితే చాలా ప్రాబ్లం వచ్చేసిందండి. ఇంకా నేను ఇవి ఎక్కువ లేవులేండి, ఇంకా నేను ఇవి అవాయిడ్ చేసేసి ఇవి ఇదిగోండి, ఇది ఇక్కడ వైజాగ్లోనే నేను తీసుకున్నాను. అసలు ఎంత డెలికేట్గా ఉంటుందో, చాలా స్మూత్గా ఉంటుంది బాబిన్ థ్రెడ్. కానీ కాస్ట్ కూడా ఇది ఎక్కువే తీసుకున్నారు, 400 450 తీసుకున్నారు. చాలా ఎక్కువ మీటర్స్ వస్తుంది ఇది, 400 మీటర్స్ ఎంతో అనుకుంటా. ఇప్పుడు ఇది కేఎన్ఎస్ కంపెనీ అని అమ్మారు. అయితే ఇప్పుడు ఏంటంటే కేఎన్ఎస్ రావట్లేదు అని, ఇదేదో కొత్తగా ఉన్న పేరు, ఇది ఏదో డిఓఈ అని రాసింది. కానీ చూడండి క్వాంటిటీ ఎంత ఉందో. అసలు ఇది 400 తీసుకున్నారు. ఎన్ని మీటర్స్? మరి నాకు సరిగ్గా ఐడియా లేదు. ఇక్కడ మీటర్ ఏమీ రాయలేదు, జస్ట్ మహావీర్ ఎంబ్రాయిడరీ అని ఆ పూర్ణ మార్కెట్లో ఉంటుందన్నమాట. ఇంకా ఒక 400 పెట్టి తీసుకొచ్చేసుకున్నా నేను. ఇది కేఎన్ఎస్ బ్రాండ్ అనమాట. ఇవి ఎంత డెలికేట్ ఉంటుందంటే స్మూత్గా మనం ఇలా జస్ట్ ఇలా అన్నగానే తెగిపోతుంది అనమాట, అంత స్మూత్. కానీ ఇలాంటివే ఉండాలండి, ఇలా ఉంటేనే మిషన్ మనకి కండిషను చాలా బాగుంటుంది. అలా అందుకే నేను ఏమేమి థ్రెడ్స్ వాడుతున్నాను అని కామెంట్స్లో అడిగాను అనమాట, మీరు ఏం థ్రెడ్స్ వాడుతున్నారు అలాగే వాటి కాస్ట్ ఎంత అని. జీవీ కంపెనీ అయితే ఇవి 30 రూపీస్, సేమ్ రాయల్ లాగానే. ఇవి మాత్రం మరి కాస్ట్ ఉంటాయండి విస్కోస్ అనేది, 50 or 55 పడింది. కొంచెం బల్క్గా తెచ్చుకున్నాను కదా, ఎగ్జాక్ట్ ఒక్కొక్క పీస్ రేట్ అనేది నాకు ఐడియా లేదు. ఇలా V+ అని, B+ అని, అసలు ఇలా ఈ థ్రెడ్స్ వాడితేనే మన మిషన్ లైఫ్ వస్తుందని చెప్పచ్చండి.
అంటే థ్రెడ్స్ మంచిగా వాడాలి, ఆయిలింగ్ చేసుకోవాలి, అలానే బాబిన్స్ కూడా మనం ఇలాగ రెడీమేడ్ కాకుండా ఇవే ప్రిఫర్ చేస్తే ఇవి కొంచెం తక్కువే క్వాంటిటీ పడుతుంది మనకి. ఎందుకంటే మరి ఇంకా అంతే కదా, చిన్న బాబిన్స్ అవే సెట్ అవుతాయి కదా మనకి మిషన్కి. మరి ఇవి ఈ రెడీమేడ్ బాబిన్స్ని ఎక్కువ ఎందుకు ప్రిఫర్ చేశానంటే చాలా క్వాంటిటీ ఉంటుంది, మనకి ఎక్కువ బ్లౌజెస్కి వచ్చేస్తుంది అన్న ఆశతో ఇది వాడేశాను. కానీ నా మిషన్ మొత్తం పార్ట్ చేసింది ఈ బాబినే. అసలు కట్టర్ అయితే అసలు తెగేది కాదు, ఎక్కువ ఉండలు ఉండలుగా కట్టేసేది అనమాట. క్లాత్కి అసలు ఎంత ఉండలు ఉండలు కట్టేసేది అండి, పద్దాకా ఇరుక్కునేది క్లాత్. నాకైతే అసలు తలకాయ నొప్పి వచ్చేసి ఏం చేయాలి అనుకుంటే ఇంకా అనుకున్నాను అనమాట. అసలు ఈ మిషన్ కూడా వైండింగ్ బాబిన్ వైండింగ్ చేసేది నేను 1 ఇయర్ పాటు లోపల పడేసాను వాడకుండా. అంటే ఇవి వాడేస్తున్నాను కదా ప్యాకెట్స్ తెచ్చేసుకొని, ఇది ఒక నెల అదే సంవత్సరం పాటు మొదలు పడేశాను. ఇంకా తర్వాత మిషన్ పాడేయక కానీ దీని వాల్యూ తెలిసి వచ్చింది. ఇంకా ఇలాగా ఒక 10 to 15 బాబిన్స్ కొనుక్కొచ్చేసుకున్నాను అక్కడే గుంటూరులోనే. ఇంకా ఇక్కడ నీడిల్స్ కూడా దొరకట్లేదండి మాకు వైజాగ్లో, నీడిల్స్ కానీ ఇలా బాబిన్స్ కానీ ఈ మిషన్కి సంబంధించినవి లేవు మార్కెట్లో. ఇంకా ప్రతిదీ ఈ బాబిన్ కేసెస్ కూడా అక్కడి నుంచి తీసుకున్నాను, అది కూడా మీకు చూపిస్తూ ఉండండి. చూడండి బాబిన్ కేసెస్ కూడా అండ్ నీడిల్స్ కూడా నేను అక్కడి నుంచే తీసుకొచ్చుకున్నాను. ఇక్కడ దొరకలేదండి, ట్రై చేశాను ఇక్కడ మాకు వైజాగ్లో దొరకలేదు, అక్కడే నేను తీసుకున్నాను. 14 నెంబరు అండ్ 12 నెంబరు తీసుకున్నాను అనమాట. ఇదిగోండి బాబిన్ కేసెస్, ఇవి కూడా నాకు ఇక్కడ ఏం దొరకలేదు. మరి ఇవి కూడా ఒక 150 or 200 పడింది. ఇంకా ఇవి కూడా తెచ్చేసుకుని మనం ఇలా తెచ్చేసుకొని ఉంచుకుంటే బెస్ట్. అప్పటికప్పుడు మనం అంటే ఏదన్నా గబుక్కున ఇవి బాబిన్ ఏదైనా పాడైనా అన్నమాట ఇది మార్చుకోవడానికి మన దగ్గర ఉంటే బెస్ట్ అనమాట స్పేర్గా. ఇవేమి నీడిల్స్ అండి. సో నేను వాడే మెటీరియల్స్ ఇవి అని మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. నాకు థ్రెడ్స్ విషయంలో నేను ఏ విధంగా ప్రాబ్లమ్స్ అనేది నేను ఫేస్ చేశాను అదే మీతో షేర్ చేసుకున్నానండి. నేను ఏం థ్రెడ్స్ వాడుతున్నాను, ఏం థ్రెడ్స్ వాడితే నా మిషన్ ప్రాబ్లం వచ్చింది నా మిషన్ అన్నది అని మీతో ఈ విధంగా అయితే నేను షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఇది చూడండి కాపర్ కలర్ అనమాట, సేమ్ మనకి జరీ ఫిట్ లుక్కే ఇస్తుంది ఇది. దీని నెంబర్ కూడా చూడండి 707 అని ఉంది, 707. ఫస్ట్ అయితే మనం విస్కోస్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలండి. ఇంకా ఇవి దొరకట్లేదు విస్కోస్ థ్రెడ్స్ అంటే జీవీకి వెళ్ళిపోవాలి. జీవీ నాకు ఈ రాయల్ మీద జీవీ బెటర్ అనిపించింది, ఎందుకంటే నేను వాడుతున్నాను కదా జీవీ కూడా. ఇది పాలిస్టరే కాకపోతే రాయల్ మీద నాకు బెటర్గా అనిపించింది, ఎక్కువగా థ్రెడ్ కటింగ్ లేదనమాట. ఇదైతే ఎక్కువగా నాకు ప్రాబ్లం అనిపిస్తుంది ఇది వాడితే మాత్రం రాయల్. మీకు నేను జరీలో కూడా షేడ్స్ చూపిస్తూ ఉండండి. జరీలో కూడా మనకి డార్క్ జరీ ఒకటి అండ్ లైట్ జరీ ఒకటి. అయితే జీవీ కంపెనీలో మనకి బాగుందనిపించిందండి, నేను వాడలేదు కానీ ఇదిగోండి ఇది మనకి జరీ కదా, ఇదే నార్మల్ థ్రెడ్ ఇది నాకు నచ్చింది అనమాట, అందుకే నేను జస్ట్ తీసుకున్నాను షేడ్ బాగుంది అని ఇంకా వాడలేదు. ఈ మనకి ఈ జరీస్లో కూడా కాపర్ జరీస్లో ఇది కొంచెం డార్క్ వస్తుంది. ఇది ఇక్కడ 150 రూపీస్కి నేను మార్కెట్లో తీసుకొచ్చుకున్నాను, ఇది 150ఏ. ఇది కొంచెం లైట్ జరీ, లైట్ కాపర్ అంటే డార్క్ కాపర్ అనమాట. వీటిలో కూడా షేడ్స్ మనకి గోల్డ్లో ఎలా షేడ్స్ వీటిలో కాపర్లో కూడా మనకి 2 షేడ్స్ ఉన్నాయన్నమాట అంటే నాకు తెలిసినంత వరకు. నెక్స్ట్ అండి ఈ రెడీమేడ్ బాబిన్స్ వాడడం వల్ల నా మిషన్ అన్నది ప్రాబ్లం వచ్చి 2 డేస్ మిషన్ అన్నది రన్ చేయలేదని నేను ఒక వీడియో పెట్టాను కదండి, దానివల్ల ఏం ప్రాబ్లం వచ్చిందో చూపిస్తానండి. చాలా పెద్ద ప్రాబ్లమే. మీరు ఇక్కడ ఇది గమనించారా, ఇలాగ ఒక స్టీల్ రాడ్ అంట ఇది, ఇది ఇరిగిపోయిందండి. ఈ అంటే స్టీల్ ఇది ఇరిగిపోలేదు, ఈ ప్లేస్లో చూపిస్తూ ఉండండి మీకు ఇదిగోండి, ఇది చిన్నది ప్లాస్టిక్ది ఉండేదంట లోపల, అయితే ఇది ఇరిగిపోయిందంట. అంటే ఎక్కువ మరి నేనైతే బాబిన్స్ వల్ల అనుకుంటున్నాను, వాడలేము దీనివల్లనే ఏమి కన్ఫర్మ్గా చెప్పలేదు కానీ ఇదైతే ఇరిగిపోయిందంట. దీని ప్లేస్లో ఇది ఇంత చిన్నగా ఉంది కదా, మీరు చూడండి చాలా పెద్ద రాడ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉండేది, అంటే
ఈ మిషన్ ఈ మిషన్ అంతా వస్తుందన్నమాట. ఇదేంటంటే చాలా చిన్నది, ఇది చాలా చిన్నది ప్లాస్టిక్. ఇదేమో ఇప్పుడు దీని ప్లేస్లో ఇది పెట్టారు. ఇదేంటంటే స్టీల్ అంట, నాకేమో అల్యూమినియంలా కనిపించింది కానీ స్టీల్ రాడంట. దీనివల్ల అయితే ఇంకా ప్రాబ్లమే ఉండదని చెప్పారు. మెయిన్ నాకు ఆ 2 డేస్ ఆగిపోయిందండి మిషన్. ఇది విరిగిపోయింది, ఇది ప్లాస్టిక్ విరిగిపోయిందని చెప్పి మొత్తం ఓపెన్ చేసి సర్వీస్ చేశారు. సర్వీస్ చేశాక ఇంకా ఇది పోయిందని చెప్పి ఇంకా ఇది వేశారనమాట. నేనైతే బాబిన్స్ వల్లే అనుకున్నానండి, రెడీమేడ్ బాబిన్స్ వల్లే. సో అయిపోయిందండి, బ్యాక్ నెక్ మొత్తం వేసేయడం అయిపోయింది. ఈ విధంగా బూటీస్, ఆల్ ఓవర్ బూటీస్ లాగా చిన్న చిన్నగా ఉండే బూటీస్ అనేది తీసుకొని వేశాను. వాటికి కూడా నేను జరీ అనేది ఇచ్చేసాను అనమాట. ఈ జరీ ఎంత బాగుందోనండి, అసలు భలే మంచి షైనింగ్ ఇస్తుంది ఇది. ఈ జరీ కాపర్, అదే కాపర్ కాదు లైట్ గోల్డ్ జరీ అన్నాను కదా, ఎందుకంటే బార్డర్ అలానే ఉంది. ఇప్పుడు ప్రతి వాటికి నేను చెప్పాను కదా అలానే వస్తుంది జరీ, లైట్ గోల్డ్ జరీ అని. అసలు మెయిన్ కలర్ కాంబినేషన్ చూసారు ఎంత బ్రైట్గా ఉందో, గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. అండ్ ఈ జరీ కూడా మనం ఇలా వేసాం కాబట్టి ఎంత ఎంబోజ్ అవుతుందో చూడండి. ఈ లీవ్స్కి స్టెమ్కి అంతా నేను కాపర్ వచ్చేస్తుంది. లైట్ గోల్డ్ జరీ ఇచ్చేసాను, అలాగే ఫ్లవర్స్కి ఇంకొన్ని వాటి లీవ్స్కి బ్లూ ఇచ్చానమాట. చూడండి ఫినిషింగ్ చూడండి, చాలా బాగుంది. అసలు ఇలా ఎంబోజ్ అవుతూ ఉంటే అది మనకి మగ్గం లుక్ని ఇచ్చేస్తుందండి. అనిచి అంటే ఫ్లాట్గా ఉండేటట్టుగా కాకుండా బాగా ఇలా ఎంబోజ్ అవుతుంటే ఆ డిజైన్ అన్నది, లుక్ అనేది చాలా బాగుంటుంది. అసలు హ్యాండ్స్ కూడా మీకు చూపించాను కదా, ఇలాగా చిన్న చిన్న బుటీస్ అనేది వేయమన్నారు హ్యాండ్కి. అంటే బార్డర్ మీద వేయదు, బార్డర్ పైన వేయమన్నారు అనమాట. 7 ఇంచెస్ అలా ఉంటుంది హ్యాండ్. అలా 2 హ్యాండ్స్ వేశాను. అండ్ ఫ్రంట్ నెక్ ఇలా క్రాస్లో వేశాను. సూపర్ ఉందండి డిజైన్ అయితే. అంటే నేను ఫస్ట్ టైమే వేస్తున్నాను, అందువల్ల నాకు బాగా నచ్చిందనమాట. ఈ జరీ కూడా, ఈ లైట్ జరీ అనేది మంచి షైనింగ్ అవుతుంది. మెయిన్ కలర్ కాంబినేషన్ హైలైట్ అని చెప్పొచ్చు ఈ డిజైన్కి. మనకి ఏ డిజైన్ అయినా ఫస్ట్ హైలైట్ అవుతుంది అది బాగుంది అంటే ఫస్ట్ మెయిన్ రీజన్ థ్రెడ్స్ అండి, అండ్ ప్యాకింగ్ పేపర్. మనం అన్ని క్వాలిటీ వాడితేనే మనకి ఆ ఫినిషింగ్ కూడా తెలుస్తుందండి. మెయిన్ థ్రెడ్స్, బ్యాకింగ్ పేపర్ అండ్ జరీ, జరీస్లో కూడా క్వాలిటీస్ ఉంటాయండి, మంచి క్వాలిటీగా తీసుకోవాలి. అలాగే ప్రతిదీ మనం కొంచెం కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీ తీసుకొని వాడితే మనకి ఫినిషింగ్ చాలా బాగుంటుంది. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి, మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.